हाई फ्रेंड्स मेर चूस्तुन्नारू मधु देवुलपल्ली चैनल ना पेरु मधु ई रोजु मनम WhatsApp लो चाला मंदिकी तेलियनि ओक कोत्त ऑप्शन गुरिंचि तेलुसुकुंदाम। एवरैना मनकी मेसेज WhatsApp मेसेज पंपिंचिनट्लयिते मनम आ मेसेज नि चूसिनट्लयिते वाळ्ळकी मनम चूसामन्नट्लुगा ब्लू टिक लाइन्स रेंडु ब्लू टिक लाइन्स कनिपियडं जरुगुतुंदी। कानी मनम ई रोजु चेप्पबोये टापिक लो आ ब्लू टिक लाइन्स ओकवेळ मनम चूसिना कूडा वाळ्ळकी ब्लू टिक लाइन्स కనిపించవు। ఆ విధంగా మనం ఈ ఆప్షన్ లో నేను చెప్పబోయే వీడియో ద్వారా తెలుసుకోవచ్చు। ముందుగా WhatsApp లోకి వెళ్ళిన తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి। తర్వాత అకౌంట్ మీద క్లిక్ చేయండి, తర్వాత ప్రైవసీ మీద క్లిక్ చేయండి। లాస్ట్ సీన్ అని కదా ఉంది చూడండి, అదే ఇప్పుడు బ్లూ టిక్ లైన్స్ మనకు కనిపించాలా కనిపించద్దా అనే ఆప్షన్ అది। ఎవ్రీ దానిలో సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఎవ్రీ వన్ మై కాంటాక్ట్స్ నోబడి మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ నోబడి ఎవరు చూసినా కూడా మీకు బ్లూ టిక్ ఎవరైతే అవతల వ్యక్తి మీకు పంపిస్తారో మెసేజ్ వాళ్ళు మనం వాళ్ళ మెసేజ్ చూసినా కూడా వాళ్ళకి బ్లూ టిక్ లైన్స్ అనేవి కనిపించవు। అదేవిధంగా మనం వాళ్ళకి పంపించినా కూడా వాళ్ళకు కూడా బ్లూ టిక్ లైన్స్ వాళ్ళు చూసినా కూడా మనకు కూడా బ్లూ టిక్ లైన్స్ కనిపించవు। మ్యూచువల్లీ సెట్ అయిపోతుంది। ఇది మనకు కనిపించవు వాళ్ళకు కనిపించవు, ఇద్దరికి బ్లూ అవతల వ్యక్తి చూసినా మనకు కనిపించదు, మనం చూసినా అవతల వ్యక్తికి ఇద్దరికి బ్లూ టిక్ లైన్స్ అనేవి కనిపించవు। మనకు ఒక్కరికే కాదు ఇద్దరికి మ్యూచువల్లీ అప్లై అవుతుంది ఈ సెట్టింగ్। ఈ విధంగా ఇదొకటి నోబడి అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదొకటే కాదు, ఇక్కడ ఇది రీడ్ రిసిప్ట్స్ ఉంది కదండి, ఇది ఎనేబుల్లో ఉంటే కనుక డిజేబుల్ చేసుకోండి। ఆ బ్లూ టిక్ లైన్స్ కనిపించద్దు అనుకుంటే డిజేబుల్ చేసుకుంటే మాత్రమే ఈ పైన లాస్ట్ సీన్ అప్లై అవ్వడం జరుగుతుంది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।